తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ మీద టీడీపీ అధిష్టానం చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటంటే, ముందుగా ఆయన వైసీపీ నేతలకు సంబంధించినటువంటి ఒక ఇంటి కూల్చివేత విషయంలో ఆయనే నేరుగా ప్రొక్లెయిన్ వేసుకు వెళ్ళి దగ్గరుండి రోడ్డు మీద నుంచుని చాలా హంగామా చేసినటువంటి పరిస్థితి. దీంతో చంద్రబాబు నాయుడు ఆయన్ని పిలిపించి ఇలాంటి వ్యవహారాల్లో నేరుగా పాల్గొనవద్దు అని చెప్పి మందలించి పంపించడం జరిగింది. తర్వాత చూస్తే స్థానికంగా ఉండేటువంటి టీడీపీ స్థానిక సంస్థల నేతలందరూ కూడా అటు చంద్రబాబుకి, లోకేష్కి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తుంది. కొలిగిపూడి వ్యవహారం ఏమాత్రం నచ్చట్లేదు, పొసగట్లేదు స్థానిక నేతలకి, ఆయనకి పడట్లేదు. దీంతో టీడీపీ అధిష్టానం స్థానికంగా ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గ ప్రజలకు, స్థానిక నేతలకు ఫోన్లు చేసి కాల్ సెంటర్ నుంచి కొలిగిపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి గురించి, పనితీరు గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లుగా కూడా మనకి తెలిసింది. అయితే ఇటీవల కొలిగిపూడి శ్రీనివాస్ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశాడు. అదేంటి అంటే, అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి ట్వీట్. అలాగే సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు సేవ్ తిరువూరు ర్యాలీ నిర్వహిస్తాను అని. అయితే టీడీపీ అధిష్టానం ఇటువంటి ర్యాలీలు ఏవి కూడా చెయ్యొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఈ ర్యాలీని విరమించుకుంటున్నట్లుగా నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫేస్బుక్లో. సో ఇవన్నీ కట్ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నారని, తన సొంత పార్టీలోనే తనకు ఒక వ్యతిరేక వర్గం తయారైందని, తనను ఎలాగైనా పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారని చెప్పి కొలిగిపూడి శ్రీనివాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన పోరాటం దేని మీద అనేటువంటి అంశాల విషయానికి వచ్చినట్లయితే, ఆయన ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాడని, ఆ బద్దలయ్యేటువంటి అంశాలు ఏంటి అంటే పార్టీ అధికారంలో ఉంది అనేటువంటి అండ చూసుకుని స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఇసుక దోపిడీకి, ఎర్రమట్టి దోపిడీకి, అలాగే పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వీటిని వ్యతిరేకిస్తున్నందుకే కొలిగిపూడి శ్రీనివాస్ మీద లేనిపోయినవన్నీ కల్పించి అధిష్టానానికి చెప్తున్నారు అనేది ఆయన వాదన. సో మరి ఓవరాల్గా ఏం జరుగుతుందనేది తెలియదు, కానీ అధిష్టానానికి గట్టిగానే ధిక్కార స్వరం వినిపిస్తున్నటువంటి కొలిగిపూడికి మరి నెక్స్ట్ చంద్రబాబు ఏం చేయబోతున్నారు, న్యాయం ఎటువైపు ఉంది, ఏంటి ఏం జరుగుతుందనేదే చూడాలి.